హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూసేది పీవీసీ మున్నా వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ కార్లు, తెలంగాణ కార్లు అమ్ముతాను. మన ఖమ్మంలో కూడా కార్ బజార్ అయితే ఉంది. అలాగే ఢిల్లీలో ఉండి ఢిల్లీ కార్లు, హర్యానా యూపీ కార్లు కూడా అమ్ముతామండి. ఏ కార్ ఇప్పించినా సరే నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజైతే ఒక కార్ అయితే అమ్మటం జరిగింది. ప్రస్తుతానికైతే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. 19/5/2023 ఈ కార్ అయితే హైదరాబాద్ వాసులకైతే అమ్మటం జరిగింది. వోక్స్వ్యాగన్ పోలో హైలాండ్ టాప్ అండ్ వేరియంట్ అండి. 2013 కారు. 2028 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. 87,000 తిరిగింది. జెన్యున్ రీడింగు, షోరూమ్ ట్రాక్ ఉంది, డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ బండి అండి. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. టైర్లు చూసుకున్నట్లయితే 70% టైర్లు ఉన్నాయి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే యూజ్ కూడా చేయలేదండి. జాకీ కానీ స్పేర్ వీల్ కానీ ఓపెన్ చేయలేదు. 87,000 జెన్యున్ రీడింగ్ తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు హైదరాబాద్ వాసులకు అమ్మాను. ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలో అయితే ఉన్నారు. నిన్న వచ్చారు, ఇవాళ తీసుకొని అయితే వెళ్తున్నారు. ఇది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయలేదు. చేయకముందే సేల్ అయితే అయిపోయింది. మన దగ్గరికి ఒకసారి అయితే అమ్మకానికి పంపించారు. అనుకోకుండా ఈ అన్న దాదాపుగా 1 మంత్ నుంచి, 20 డేస్ నుంచి మనకి టచ్లో ఉన్నాడు. ఈ అన్న టచ్లో ఉన్నాడు. ఆ కార్ ఫోటోలు పంపినమ్మంటే ఓకే అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఈ కార్ని 2013 హైలైన్ వేరియంటు. 87,000 తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఫస్ట్ ఓనర్ బండి. ఈ కార్ని ఢిల్లీలో నేను 3,20,000 రూపాయలకి అయితే కార్ అయితే సేల్ చేయడం జరిగింది. ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది. 1 నెల టైం అడిగారు ఎన్ఓసికి. 1 నెల తర్వాత అయితే ఇస్తాను. 3,20,000 రూపాయలకి అమ్మాను. నా కమిషన్ వేరు. ఈ కార్ని వీళ్ళే హైదరాబాద్ అయితే తీసుకువెళ్ళటం అయితే జరుగుతుంది. ఆగ్రా చూసుకొని సరదాగట్ల హైదరాబాద్ అయితే బయలుదేరతారండి. అన్న పేరు వచ్చేసి కుషాలు లలిత్. ఇద్దరు బాబా బామ్మర్దులంతా, బాబా బామ్మర్దుల ఇద్దరు వచ్చి కార్ అయితే తీసుకొని అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది. ఒకసారి కార్ మొత్తం చూపిస్తా, అలాగే ఏ ఏరియా ఏందనేది కూడా కనుక్కుందాం. కుషాల్ బాయ్ చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు? కొద్ది గట్టిగా మాట్లాడు. పద్మారావు నగర. హైదరాబాద్ పద్మారావు నగర్. ఓకే. గల్లీ ఐషన్ వైన్స్, రైల్వే ఆఫీసర్స్ కాలనీ. రైల్వే ఆఫీసర్స్ కాలనీ అంటే వీళ్ళ ఫాదర్ గారు కూడా రైల్వే సంబంధించిన రైల్వే ఎంప్లాయ్ అన్న. మీ పేరు లలిత్. లలిత్ ఏం చేస్తారు? పద్మారావు నగర్. ఏం చేస్తారు? కార్ ఎట్లా అనిపించింది అన్న? చాలా బాగుంది. ఇద్దరికి ఎట్లా అనిపించింది కార్? అన్న ఫస్ట్ ఒక 10,000 వేసింది ఈ అన్నయ్య. 10,000 వేస్తే చాలా మెసేజ్ పెట్టాను, అన్నయ్య కార్ చూడంటే మాకు దొరక్క మళ్ళీ 10,000 రిటర్న్ కొట్టాం. మళ్ళీ అనుకోకుండా కార్ వస్తే అన్న, కార్ ఒకటి వచ్చిందంటే మళ్ళీ 10,000 కొడతాం అయితే జరిగింది. అన్న రిటర్న్ కొట్టామా లేదా? ఫస్ట్ 10,000 కొడితే మాకు బండి నచ్చితేనే, ఓ బండి నచ్చితేనే మేము ఇప్పిస్తాం. బండి బాగాలేకపోతే మాత్రం మీ డబ్బులు మీకు రిటర్న్ కొడతాం. అన్న అంటే దగ్గరలో చూసాం, ఆయన 10,000 ఆయన కొట్టేసాం. అసగైతే ఎవరన్నా 10,000 కొడితే వాళ్ళ డబ్బులతోనే, ఆ 10,000తోనే చూస్తాం. ఇతను 10,000 అంటే మేము 2-3 రోజులే చూసాం, దొరకలేదు బండి. అంటే వేరే కారు చూసేటప్పుడు ఈయన కారు చూసాం, దొరకలేదు. న్యాయంగా ఆయన 10,000 ఆయనకైతే ఇచ్చేసాం. అయితే 10,000లో కూడా కట్ చేసుకొని ఇస్తాం. అసలు అయితే ఆయన 10,000 తనకైతే ఇచ్చేసాం. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. వోక్స్వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయండి. బండికి అయితే జనరల్ సర్వీసింగ్ చేయించండి. ఈ కారు మన హైదరాబాద్లో జనరల్ సర్వీసింగ్ చేయాలంటే మినిమం 10,000 అయింది. ఇక్కడ నేను జనరల్ సర్వీసింగ్ మొత్తం కలిపినా కూడా 5,500 లోపు, 5,000 నుంచి 6,000 మధ్యలో అయితే అయిందండి. ఇది కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. 70% టైర్లు అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఈ కారులో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. కారు బ్యాక్ వీవింగ్ అండి. లగేజ్ ఉంది. కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అండి. అన్న లొకేషన్ పెట్టుకోండి. సీట్ కవర్స్ చూడొచ్చు, అలాగే రీడింగ్ కూడా చూడొచ్చండి. 87,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 87,236 ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. గేర్లు కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి. స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు. అలాగే వెనకాల సీట్లు చూడొచ్చు ఒకసారి. ఇదండి అన్న, వెళ్తారా? ఇక 1 నిమిషం ఆగండి. హ్యాపీ జర్నీ అన్నయ్య, హ్యాపీ జర్నీ. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి అన్న. హ్యాపీ జర్నీ చెప్పు. ఒక్క నిమిషం. సీట్ బెల్ట్ అయితే మర్చిపోకండి. 1 నిమిషం.
చిన్న వీడియో వెళ్ళిపోతున్నారు కదా, ఇక్కడి నుంచి వెళ్తున్నారు కాబట్టి హైదరాబాద్ సేమ్ గా వెళ్ళాలని హ్యాపీ చేస్తుంది. మీరు కూడా వీళ్ళ జర్నీ హ్యాపీగా సంతోషంగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. ఈ కారు వీళ్ళకి మంచి సంతోషాన్ని, ఎక్కడికి పోయినా మంచి లాభాన్ని కలగాలని, ఏదైనా శుభకార్యానికి వెళ్ళినా దేనికైనా సరే మంచి లాభాన్ని చేకూరాలని నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నా అండి. నేను మళ్ళీ హ్యాపీ చేస్తాను. ఇక్కడి నుంచి వీళ్ళు ఆగ్రా వెళ్తారండి. ఆగ్రా కొద్దిగా చూసుకొని ఆగ్రా వాళ్ళు ఫోటోలు దిగేసి ఇక అక్కడి నుంచి హైదరాబాద్ అయితే వెళ్తాం అయితే జరిగింది. ఇదండి ఈనాటి వీడియో. అయితే ఈ కార్ మీద కూడా మంది పీవీసీ మున్నానే లోగో అయితే వేస్తా. ప్రతి కార్ మీద కూడా పీవీసీ మున్నానే లోగో వేస్తా. ఎందుకంటే నేను అమేజ్ పంపా చెన్నైకి, ఆ కారు కూడా చెన్నై వెళ్ళిపోయింది. ఆసారి వాళ్ళ గుడికాడ పూజ చేపిస్తే దాదాపుగా 4-5 వచ్చి అడిగారంట. ఎమ్మటే ఆసారి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి మన యూట్యూబ్ ఛానల్ చూపించిందంట. అక్కడ వాళ్ళకు కూడా, తిరుపతి వాళ్ళకు కూడా మంచిగా నచ్చిందంట. చాలా హ్యాపీ. డబ్బు కాదు, డబ్బు అనేది కూడా కమిషన్. పెద్ద బండ్లకైతే పక్కాగా తీసుకుంటా, చిన్న బండ్లకైతే కొద్దిగా 1-2 అటు ఇటుగా అయితే చూసి తీసుకుంటా అండి. ఇది నాటి వీడియో. అయితే ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని అందరూ బాగుండాలి. బాయ్.